శిష్యరికం గురువు ఎంత గొప్పవాడైనప్పటికీ శిష్యునిలో మానసిక పరిపక్వత బుద్ధి కుశలత అల్ప విషయాలకు ప్రాధాన్యత ఇవ్వని గుణం మొదలైన అర్హతలుంటేనే ప్రయోజనం గురువు చెప్పిన వాక్యాలు అర్థం కాకపోతే శిష్యునిలో ఉత్సాహం ఉత్తేజం ఉండదు జ్ఞానం కలుగదు అందుకే శిష్యుడు ఎలా గురు సన్నిధిలో ప్రవేశించాలో చెబుతున్నారు తాను తెలుసుకోబోయే జ్ఞానం యొక్క విలువ ఏమిటో తెలుసుకున్నవాడై నేర్చుకోవాలనే ఆతృత కలవాడై ఉండాలి గురువు పట్ల అత్యంత శ్రద్ధ భక్తి వినయము విధేయత ఆరాధనాభావం ఉండాలి గౌరవం చూపాలి కొందరు గురువుల వద్ద మహాత్ముల వద్ద తమ అజ్ఞానాన్ని ప్రదర్శిస్తారు గురువును పరీక్షించాలనే భావంతో తమకు తెలిసిన విషయాలనే తెలియనట్లు అడుగుతారు కొందరు ఊసుపోక అడుగుతారు కొందరు గురువుకు తామెంతో దగ్గర వారన్నట్లు హడావుడి చేస్తుంటారు ఫోజులు ఇస్తుంటారు కొందరు భయంతో తమ సందేహాలను దాచుకుంటారు ఇవేవి సరైన పద్ధతులు కావు గురువును ఎలా సమీపించాలో ఎలా ప్రశ్నించాలో ఆధ్యాత్మిక రంగంలో ఒక అతి ప్రధానమైన విషయం అందుకే భగవద్గీతలో తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి అంటూ సాష్టాంగ నమస్కారం చేస్తూ తమ అహంకారాన్ని వదిలి వినయంతో గురువుని సేవించి పాదాలొత్తి అనుకూల సమయంలో తెలుసుకోవాలనే కాంక్షతో తెలుసుకోవాలి అని చెప్పారు అణకువగా ఉండడం వల్లనే అహంకారం తగ్గిపోతుంది అహంకారం తగ్గితే అర్హత వచ్చినట్లే కనుకనే గురువు మీద గౌరవం ప్రేమ జ్ఞానాన్ని అందిస్తున్నందుకు కృతజ్ఞతాభావం విశ్వాసం ఆయన పాండిత్యం పట్ల ఆరాధనాభావం ఉండాలని శాస్త్రం నిర్దేశించి చెబుతున్నది